మీ పేరేంటండి? నాగరాజు. నాగరాజు గారు, ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆక్రమించి కట్టిన వాళ్ళు ఎన్కన్వెన్షన్ సెంటర్ గానీ ఎన్ని కూడా కూల్చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు, హైదరా రంగనాథ్ గారు, దీని బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఇది ఇప్పటికైనా సరే తెలుసుకున్నారనిపిస్తుంది అండి. ఇది ఎప్పుడో చేయాల్సిన పని, బెటర్ లేట్ దెన్ ఎవర్. ఇప్పుడన్నా సరే స్టార్ట్ చేశారు, బట్ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. దిస్ ఓన్లీ ది బిగినింగ్, ఇంకా చాలా ఉన్నాయి. అయితే మీ నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఆక్రమిత స్థలంలో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ కట్టున్నాయనుకోండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దాన్ని ఏం చేయమంటారు? ఏం చేస్తారండి, ఆటోమేటిక్ గా ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయాలి, లేదు రెంటల్ బిల్డింగ్స్ లో కన్నా షిఫ్ట్ చేయాలి, తప్పదు. కానీ ఆ బిల్డింగ్స్ అయితే తీసేయాలి, ఆల్టర్నేటివ్ చూపించాలి. ఫీజు అయితే లక్షల్లో తీసుకున్నారు కదా, వేరే ఆల్టర్నేటివ్ చూపించాలి వాళ్ళు. బిల్డింగ్ అందులో ఉంది కాబట్టి ఇంకొక పర్పస్ చూపించి ఉంచడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా సరే కూల్చేయమంటున్నారు. కూల్చేయమంటలో ఫస్ట్ వెకేట్ చేయండి, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఛానల్ చూపించండి. ఐదర్ గవర్నమెంట్ లో అన్న ప్రొవిజన్ ప్రొవైడ్ చేయాలి, లేదు వాళ్ళు తీసుకున్న ఫీజులు ఉన్నాయి కాబట్టి రెంటల్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయండి ప్రెమిసెస్, అదర్వైజ్ వాట్ ఎవర్. కానీ వాళ్ళ కెరీర్ డిస్టర్బ్ కాకూడదు. అట్లా అని మన సిటీ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దీని మూలంగా దాని మూలంగా కాదు, ఏదో దాని మూలంగా అయితే ముందుకు వెళ్ళాలి. అయితే రేవంత్ రెడ్డి గారు దీని వల్ల బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉంటారు? ఐ డోంట్ థింక్ సో, అలా ఏమనిపించట్లేదు అండి, నెవర్. ఇప్పటికైనా సంబడి హాస్ టేకెన్ డేర్ స్టెప్, ఒకలైనా ముందుకు వచ్చారు. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. అయితే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం కోరుకుంటారు, ఆయన నుంచి ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ఇంకా ఇంకా అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయాలండి. ఇది అంటే ఆయన స్టార్ట్ చేసిన అయితే చేశారు బానే, ఇంకా దేర్ ఇస్ అ లాట్ టు గో. ఈ పార్కింగ్ ప్రాబ్లం కానివ్వండి, ట్రాఫిక్ ప్రాబ్లం కానివ్వండి, దర్ ఇస్ అ లాట్. ఫోకస్ చేస్తా ఉంటే దర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ లో ఉన్నారంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీకు అసెంబ్లీలో ఫుల్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది, జిహెచ్ఎంసీ మొత్తం ఏరియా అంతా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఆబ్వియస్లీ కాంగ్రెస్ అండి. ఎస్, ఇప్పుడు ఉన్న చేంజెస్ ని బట్టి అయితే దర్ ఇస్ నో స్టాండ్, బీఆర్ఎస్ కి స్టాండ్ లేదంటే క్యాండిడేట్స్ ఉండొచ్చు కానీ స్టాండ్ అయితే లేదు. అంటే బీఆర్ఎస్ కి భవిష్యత్తు ఉందంటారా? ఇన్ ద నియర్ బై ఫ్యూచర్ అయితే లేదు, ప్రస్తుతం అయితే ఇట్ మే టేక్ టైం. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ఆయన ప్రవేశపెట్టాలి, ప్రామిస్ చేసిన స్కీమ్స్ స్కామ్స్ కొన్ని కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఆ ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్ అనేది అది కొంచెం ఆపేసి మిగిలిన వాటి మీద ఫోకస్ చేస్తే బెటర్. దాని మూలంగా ఏంటంటే అన్నెసరీ ఏమంటారు దాన్ని, మన స్టేట్ ట్రెజరీకి బర్డెన్ తప్ప దర్ ఇస్ నథింగ్. ఇంకా చాలా ఉన్నాయి, కీప్ ఆన్ మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి అనుకోండి. ప్రస్తుతం అయితే స్టేట్ కి బర్డెన్ అదైతే స్ట్రైట్ గా కనిపించేది. అది ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కూల్చేతల గురించి? ఇట్స్ అ గుడ్ మూవ్, వెరీ గుడ్ మూవ్, బోల్డ్ మూవ్, చాలా ధైర్యంగా ముందు అడిగారు సార్. అయితే దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయి అంటారా? సో ఫార్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు దాకా అయితే లేదు, అలా రాదు కూడా. చేయాల్సిన పని ఇప్పటిదాకా ఎవరు చేయని పని ఆయన చేశారు, ఇంకా మంచి పేరు రావాలి, వస్తుంది కూడా. మీ పేరండి? వేణుగోపాల్ అండి. వేణుగోపాల్, ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్స్ అంటే చెరువులు ఆక్రమించుకున్న వాటిని కూల్చేస్తున్నారండి, మీకు ఏమనిపిస్తుంది? అది కరెక్టేనండి, కరెక్ట్గా. అంటే ఇప్పటి వరకు మనకి కూల్చకపోతే మనం చాలా సార్లు వర్షాకాలం వచ్చినప్పటిలో చూస్తున్నాం. ఇప్పుడు నిజాంపేట రోడ్లన్నీ మనం చూస్తే ఎన్నో అపార్ట్మెంట్లు మునిగిపోయి కార్లన్నీ రిపేర్లు వచ్చేసి, అలాగే కుక్కట్పల్లి ఏరియా సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా మునిగిపోతుంది. ఇలాగే వదిలేసి ఇప్పుడు ఈ కబ్జాలు ఇంకా ఎక్కువైపోయినాయి. అంటే లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ లో ఆయన కబ్జాలు ఇవన్నీ చూసుకుంటే ఇవి ఎక్కువైపోయి కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయంటే కనుక మరో చెన్నై అవుతుంది మనం హైదరాబాద్. అక్కడ వరకు అయితే మనం గ్యారంటీ చెప్పగలం, ఈయన చేసిన పని కరెక్ట్, అలా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రేవంత్ రెడ్డి గారు డేరింగ్ సీఎం అని మేము అనుకుంటున్నాం. అంటే దీనివల్ల రేవంత్ రెడ్డి గారి కానీ ఇబ్బంది ఏర్పడుతుంది అంటారు? ఒక మంచి పని చేస్తే ఇబ్బందులు అనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి, వాటిని ఎలా అధిగమించగలడో ఆయన చేయగలడని మేము అనుకుంటున్నాం. నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఆక్రమిత ప్లేస్ లో ఈ చెరువులు ఆక్రమించుకుని స్కూల్స్ కానీ కాలేజీలను కట్టారనుకోండి, అవి ఏం చేయమంటారు? సార్ స్కూల్స్ కాలేజెస్ ఆక్రమిస్తే ఏం చేయమని అంటారు? మీరు అన్నట్టు నిజంగానే ఆక్రమించి కట్టారు, రేపు ఈ స్టూడెంట్స్ ఉన్నప్పుడే ఆ బిల్డింగ్స్ ఏమైనా డిస్మాండిల్ అయినాయి అనుకోండి, ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా ఒక బిల్డింగ్ అన్నా మీకు ప్రాబ్లం అయింది అనుకోండి, ఎంత నష్టం జరుగుతుంది? ఆ ఇష్యూస్ చూపించి దాన్ని ఇది చేయటం అనేది తప్పు. ఏదున్నా సరే స్కూల్స్ అయినా ఏదున్నా సరే అది డిస్మాండిల్ చేయాలి,
పక్కన దానికి ఆల్టర్నేట్ అనేది చూపించాలి, అది మేనేజ్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా. దీన్ని బట్టి మీకు ఇందాక అన్నారు బెంగళూరు ఏదో చెప్తున్నారు ఏంటి అని. చెన్నైలో ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చెన్నై మునిగిపోయిందని చెప్పి మనం న్యూస్ లో చూస్తాం. ఇంకొన్నాళ్ళకి హైదరాబాద్ మొత్తం ఇప్పుడు మనకు ఓన్లీ నిజాంపేట రోడ్డే చూస్తాం. ఎప్పుడు చూసినా నిజాంపేట రోడ్డు అపార్ట్మెంట్లు మునిగిపోయినాయి అవే అని చెప్పి మనకి చెప్తున్నారు. ఇలాగే కన్స్ట్రక్షన్స్ అయిపోతే ఇంకొన్నాళ్ళకి హైదరాబాద్ కూడా అదే రకంగా మీరు చెప్తారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? మనం ఏమని మనకంటే ఆయనకే ఎక్కువ తెలుసు అండి. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన లో లెవెల్ నుంచి వచ్చిన సీఎం, ఆయనకు అన్ని తెలుసు, ఆయన చేయగలుగుతారు, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ అంటే మన జిహెచ్ఎంసీలో కేసీఆర్ ఫుల్ సపోర్ట్ చేసిందండి, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ వచ్చింది, ఈసారి లేదు. కొంతమంది భయం తీశారు ఓట్లు అనేది, ఈసారి అలా ఉండదు, మొత్తం కాంగ్రెసే చేస్తుంది అనుకుంటుంది. ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో బిల్డింగ్లే కొట్టేస్తున్నారండి, మీకేమనిపిస్తుంది అంటారు? ఇది ఒక మంచి పని అనిపిస్తుంది. ఏదైతే ఈ వాటర్ యొక్క సౌకర్యము కలగడానికి ఇప్పుడు ఈ నదులలో ఏవైతే అనఫిషియల్ గా కట్టుకున్నారో అవి కూలగొట్టడం మంచిదండి. దాని గురించి ప్రభుత్వం ఏదైతే స్టెప్ తీసుకుంటుందో అది మంచి స్టెప్. హైడ్రా అన్నది ఒక మంచి సౌకర్యం పబ్లిక్ గురించి. అది ఏదైనా కక్ష పూర్తి చర్యలు అంటారా లేదంటే రాజకీయంగా కానీ అలా అలా అనిపిస్తుందా లేదా ఏమనిపిస్తుంది మీకు? ఈ కక్ష పూర్తి చర్యలు అంటే వాళ్ళు చేసినట్టు మేము చేస్తాం, మేము చేసినట్టు వాళ్ళు చేస్తున్నారు అని గవర్నమెంట్ మారింది అన్నప్పుడల్లా ఇదేదో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇది ఏదైతే వాళ్ళు తీసుకున్నారో డిసిషన్, ఇది ఒక మంచి డిసిషన్ అనుకుంటున్నాను. అయితే మీ పేరు ఏంటండి? మహేష్ అండి. నా పేరు మహేష్ గారు. ఒకవేళ అక్కడ కాలేజీ ఉందనుకోండి, అంటే ఈ చెరువు పక్కన కాలేజీ కట్టేసారు ఆక్యుపై చేసుకుని, మరి కాలేజీలు ఏం చేద్దాం అంటారు? కాలేజీని కూల్చేయమంటారా? కాలేజీలు కూడా అనఫిషియల్ గా ఏదైతే అది లేనిది, పర్మిషన్ లేనిది వాళ్ళు ఏదైతే కట్టుకున్నారో అది కూడా అన్నిటితో పాటు అది కూడా కూల్చాల్సిందేనండి. కాకుంటే ఆ పిల్లలకు చదువు గురించి ఏదైనా సౌకర్యం కల్పించుకుంటూ దాన్ని కూడా కూలగొట్టాల్సింది. అది ఎవరిదన్నా కానివ్వండి, ఏ రాజకీయ నాయకులు అయినా కానివ్వండి, సామాన్య మానవుడు అయినా కానివ్వండి, కాకుంటే దాన్ని కూడా కూల్చాల్సిందే. అయితే కొంతమంది ఏమంటారంటే కొంతమంది గవర్నమెంట్ జలవిహార్ ఉందండి, జలవిహార్ లో అది గవర్నమెంట్ ఇది, దాన్ని ఏం చేద్దామని అంటున్నారు? గవర్నమెంట్ ఇది అంటే దానికి ప్రొసీజర్ దానికో ఉంటది కానండి, దాని ప్రకారం నడవాలి. అది కాస్త గవర్నమెంట్ అయితే వాళ్ళు ఏదన్నా అప్పుడు తీసుకున్నట్టున్నారేమో, ఆ తీసుకున్న ప్రకారము స్టే తీసుకున్న దాని రూల్స్ ప్రకారం చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది ఏర్పడుతుంటారా, అంటే ఇలా చేయడం వలన రేవంత్ రెడ్డి గారి మీద అంటే వ్యతిరేకత అని వస్తుంది అంటారా? లేదండి, అలాంటి వ్యతిరేకత ఏం లేదండి. పబ్లిక్ లో ఇది ఒక మంచి పని అని గుర్తింపు వస్తుందండి, అలాంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న ఈ హైదరాబాద్ అయితే ఏదైతే ఉందో అది మంచి పని అనుకుంటున్నాను. మీ పేరేంటండి? రాంబాబు. ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? అవినీతి వల్ల ఎంత కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున కబ్జాలో అన్ని కబ్జాలు చేసేస్తున్నారు, లేనివాడికి ఏమీ లేకుండా పోతుంది. అంటే మరి రేవంత్ రెడ్డి మీ వ్యతిరేకత వస్తుంది, రేవంత్ రెడ్డి గారి బ్యాడ్ నేమ్ వస్తుందా, చెట్ట పేరు ఏమైనా రావడానికి అవకాశం ఉందా? లేదండి, బాగానే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, కష్టపడి పైకి వచ్చాడు. ఒక కనుబోలు అందరూ వెళ్ళిపోయిన సరే బాగా చేస్తున్నాడు, ఇప్పటికైతే బాగా చేస్తున్నాడు. తర్వాత అయితే మనం ఇప్పుడైతే బాగుంది, ఇప్పుడైతే బాగా చేస్తాం. ఇప్పుడు ఎవరైనా చెరువులు ఏమైనా బిల్డింగ్లు ఇప్పుడు నాగార్జున గారు వీళ్ళందరూ కూడా కొట్టేశారండి, ఒకవేళ ఆ బిల్డింగ్ లో కాలేజీలు ఉన్నాయనుకోండి, ఏదైనా ఎవరిదైనా కాలేజీలు కానీ ఏం చేస్తాడారు? కాలేజీలు కూల్చుదామా వద్దా? కాలేజీలు మరి కాలేజీలు ఉన్న వాళ్ళు మళ్ళీ బాధపడతారు కదా, అది అలా ఉంచేస్తే బెటర్. ఈ పడగొట్టేసిన కాలేజీ వాళ్ళు కాలేజీ చేసే వాళ్ళు అలా ఉండిపోతే బెటర్ అనిపిస్తుంది, అది పడగొట్టకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. అది కాలేజీ వరకు పడగొట్టినా పర్లేదు, కానీ కాలేజీ వరకు ఉండితే బాగుంటుంది. మరి దానికి డబ్బులు గిబ్బులు ఖర్చు పెడుతున్నందుకు అట్లా ఉండిచేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇంకేం చేయాలని కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి అయితే 2500 వేస్తానన్నాడు, ఇంకా అది వేయలేదు. కానీ కొన్ని కొన్ని పనులు బాగానే చేస్తున్నాడు, చాలా పనుల వరకు ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నాడు, అది 5 ఏళ్ళ వరకు గ్యారంటీ అంట చూడాలి. అది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? బాగుంది
బిఎస్ఎల్ ప్రభు 10 ఏళ్ళు చేశాడు కానీ ఇచ్చేస్తాను కానీ ఏమి లేదు. ఇంకా అంతా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది, ఇప్పటికైతే బాగుంది, ఇంకా చెయ్యాలి. ఇంకా 5 ఏళ్ళు చేస్తేనే అప్పటి వరకు పార్టీ ఉంటుందని, 5 ఏళ్ళు బాగా చేస్తే బాగుంటుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారండి హైదరాబాద్ అందరు కూడా. ఇప్పుడు మరి ఎలక్షన్ రాబోతున్నాయి, ఈ హెచ్ఎం మనకి హైదరాబాద్ లో ఎలక్షన్ లో వస్తే ఎవరికి వేయడానికి అవకాశం ఉంటారు ఎలక్షన్? ఇంకా లేదు, బిఆర్సి అయిపోయింది ఇంకా వచ్చే చూసిన లేవు. ఎందుకంటే చేసి అవినీతి ఎక్కువైపోయినాలే. ఇంకా రేపు జనం చూసారు ఓపిక 10 ఏళ్ళు, ఈయన కూడా చూస్తారు ఈ 5 ఏళ్ళు అలా చేస్తారని తర్వాత. అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎలా పరిస్థితి ఎలా ఉందంటే బిఆర్ఎస్ పరిస్థితి బాగోలేదు. ఎంపీ సీట్లు ఒక్కడ కూడా రాలేదు, ఈ 8 వచ్చింది కానీ బాగలేదు, పరిపాలన బాగలేదు. మళ్ళీ రావడానికి అవకాశం ఉందంటారా? లేదు, ఇంకా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి అలా ఎక్కడ అలా అయిపోయాడు, ఇక్కడ అలా అయిపోయాడు, లేదు లాభం లేదు, పతనం అయిపోయాడు, కష్టం కోలుకుంటూ కష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? మీ జగన్మోహన్ రెడ్డి అదే అది దేనికెళ్తాం ఖాయం కానీ అది బాగోలేదు. అవన్నీ అవినీతి, ఇసుక మాఫియా, అన్ని మాఫియా. చంద్రబాబు నాయుడు వస్తే పరిపాలన బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకు ఆయన అంటే ఆయన 2,70,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఆయన 2,00,000 కోట్లు 70,000 ఇచ్చాడు అని చెప్తున్నాడు జనానికి. ఈయన నొక్కింది, ఈయన నొక్కాడు, ఇచ్చేది ఇచ్చాడు, కానీ బాగా అవినీతి చేశాడు. ఇసుక మాఫియా జనాలు మోసం చేశాడు, ప్రజలు ఓట్లు వేసిన మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చాలా దారుణంగా చేశాడు. మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రోజులు అందరూ వెళ్తారు జైలుకి, ఎవరు ఒక్కరు కూడా ఉండడు. కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అన్యాయంగా జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు, పవన్ కళ్యాణ్ కూడా బాగా చేస్తున్నారు, మంచి పరిపాలన ఉంది అక్కడ. ఇంకా ఈయన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు, ఇవన్నీ అప్పులు తీర్చే వీళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. అది అంటే మరి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడు? లేదు, ఇంకా భవిష్యత్తు అయిపోయింది. 5 ఏళ్ళు చూశారు ప్రజలు, కొప్పు పెట్టారు, లేదు ఇది బాగుంది. ఎవరి చంద్రబాబు నాయుడు చేస్తాడంటే చేస్తాడు, అమరావతి చేస్తాడు, ఇది చేస్తాడు. మూడు కాదు, మూడు అన్ని కబ్జాలు చేసింది, అన్ని కబ్జాలు లేదు. రెసుకొండ కూడా 500 కోట్లు కబ్జాలు చేసింది, ఆడు ఉంటాడని. కానీ ప్రజలు మోసం చేశాడు అంటున్నారు, ప్రజలు నీడు మోసం చేశాడు, ప్రజలు చేయలేదు. అది మీ పేరండి? సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు మీరు? ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. స్కూల్ ప్రిన్సిపల్ సార్? ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారండి, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా చేస్తున్నారు, గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటుంది. ఎప్పుడో జరగాల్సింది, 10 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు లేట్ అవుతుంది. అంటే మా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కొట్టేశారు, ఇంకా రాజకీయ నాయకులు బిల్డింగ్లు కొట్టేశారు అండి, అంటే వాళ్ళు ఆ చెరువులు ఆక్యుపై చేస్తున్నారంట. ఒకవేళ అదే పరిస్థితి కాలేజీలకు ఉందనుకోండి, కాలేజీలు కానీ ఏదన్నా స్కూల్స్ కానీ చెరువులు ఆక్యుపై చేసుకుంటే అది కొట్టాలా వద్దా? ఏదైనా తీసేయాల్సింది, ఏదైనా తీసేయాల్సింది. అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఒక సిగ్నల్ ఇచ్చింది, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము లెక్క చేయమనేసి. మిగతా వాళ్ళు కూడా బాగుంటుంది, అది మంచి యాక్షన్. అది ఎందుకంటే కంపల్సరీ ల్యాండ్ చెరువులు తీసుకోవడం చాలా కష్టం, దానివల్ల ఇప్పుడు రైన్ పడిన మన డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రావడం దానివల్లే. కాబట్టి కంపల్సరీగా దాని మీద యాక్షన్ అయితే జరగాలి, గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటుంది, అలాగే ప్రొలాంగ్ చేయాలని కోరుకుంటుంది. అయితే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా అంటే ఈయనకైనా కక్ష పూర్తి చర్యలు కానీ రాజకీయ కక్షలు తీసుకున్నాడు అంటారా? అట్లా ఏం లేదు, ఏ గవర్నమెంట్ చేయాల్సిన పని అంతే, ఆయన ఒకటైనా మనం అనట్లేదు, అందు ఎవరైనా చేయాల్సిన పని. కరెక్ట్, అది కరెక్ట్ యాక్షన్. అది అంటే ఆయన మీద వ్యతిరేకత ఏమైనా వస్తుంటారా? వ్యతిరేకత కానీ ఆయన మీద కోపం కానీ ప్రజలకి ఉంటుంది, ఎవరైతే చేశారో వాళ్ళకు ఉంటుంది. కానీ తప్ప కొన్ని భరించాలి, భరిస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా భరిస్తే జనాలకు బాగుంటుంది కోసం కదా. ఆయన పర్సనల్గా ఏం చేయట్లేదు కదా, ఆయన కూడా ఆయన ఎవరిని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చక్క చేయట్లేదు, వాళ్ళని ఎవరిని కూడా చూడట్లేదు కదా. మంచిదే, మంచి పాయింట్. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మొన్న అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి హైదరాబాద్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు రాబోయే వాళ్ళకి కాంగ్రెస్ కి ఏమైనా అవకాశం ఉందంటారా? వస్తుంది సార్, ఆటోమేటిక్ జనాలకు మంచి చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. జనాలు ఎప్పుడైతే 60-70% మంచి తగ్గుతుందో ఆటోమేటిక్ వస్తుంది, కంపల్సరీ ఉంటుంది. బిఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బిఆర్ఎస్ మీకు భవిష్యత్తు గురించి? దాని గురించి ఎవరి పార్టీ వాళ్ళది, ఆయన కూడా చేశాడు, మంచి చేశాడు. కేసీఆర్ గారు మనం ఏం తప్పుకోవట్లేదు, మంచిగా చేశారు. కాకపోతే కొంచెం జనాలు అంటే ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు జనాలు సరిగ్గా చూడకుండా జరిగింది. కానీ కేసీఆర్ గారు కూడా మంచి గుడ్ పర్సన్, ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఇలాగే కన్ను కావాలని కోరుకుంటాం, ఇలాగే కావాలి, స్ట్రిక్ట్గా జరగాలి. ఇంప్లిమెంటేషన్ కూడా స్ట్రిక్ట్గా జరగాలి, ప్లస్ మన రాజస్థాన్లో జరిగినట్టుగా గర్ల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఇమ్మీడియట్ యాక్షన్ జరగాలి. ఎవరికైనా జరిగినప్పుడు జరిగితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అయితే ఇక మత్తు పదార్థాలు, డ్రగ్స్ దానిపై మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎలా ఉందంటారు? బాగుంది, అది కూడా స్టార్టింగ్ చేశారు. దాన్ని దాంట్లో కూడా ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేయకూడదు, సినీ ఫీల్డ్ కానీ, యూత్ కానీ. ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలలో, ఎక్కువ కాలేజీలలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అవి ఎవరి మిషయం అంటే గవర్నమెంట్, పొలిటీషియన్లు,
తర్వాత వచ్చేసి ఎవరు మన వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా ఉంటే మాత్రం వర్కౌట్ అవుతుంది, అంటే రెడీ చేయాలి. ఎందుకంటే యూత్ నాశనం అయిపోతే దేశం పనికిరాదు. అది కంపల్సరీ యూత్ నువ్వు చేయాలంటే కంపల్సరీ. ఇప్పుడు అందరూ స్కూల్ లెవెల్ పిల్లలు కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా వాళ్ళందరూ కంట్రోల్ కావాలంటే కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీట్లు ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళకి ఆ ఫ్రీనెస్ ఇవ్వాలి, గవర్నమెంట్ పోలీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? బాగుంది సార్, ఇలాగే ఉండమని కోరుకుంటున్నాం, ఇలాగే ఉండండి. మళ్ళీ వేరే వాటికి బెండ్ కాకండి, వేరే వాటికి చిన్న చిన్న వాటికి బెండ్ కాకండి, ఏం కాదు వర్కౌట్ అవుతుంది. మీ పేరు ఏంటండి? శ్రీనివాసరావు అండి. ఏ ఊరు మీది? విజయవాడ. విజయవాడ. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు మీరు, హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారండి, అంటే చెరువులు ఆర్టిఫిషియల్ బిల్డింగ్లు కొడతారు, మీకు ఏమనిపిస్తుంది? మంచి పని చేస్తానని అనుకున్నారు రేవంత్ రెడ్డి, మంచి పని చేస్తానని అనుకుంటున్నాం. ఎందువల్ల ఎందువల్ల దానివల్ల ఇప్పుడు చెరువులు అలా ఇదైపోతుంది, డ్రైనేజ్ పోవండి అది విషయం. ఓకే, అయితే ఒకవేళ చెరువులు ఆక్యుపై చేసి ఏదైనా కాలేజీలు కట్టున్నారు, కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి కొట్టచ్చా? అవి కొట్టే అది అంటే కోలు కొట్టచ్చా వద్దంటారా? కోలుగొట్టే ఏం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని కోలు కొట్టేసారండి ప్రభుత్వం కదా, దాన్ని ఏమంటారు ఆక్యుపేషన్ అనేది కొట్టేసారు, ఆక్రమణ కొట్టేసారు. అది దీనివల్ల మరి రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం వస్తుంది అంటారా? కోపం అంటే ఆయన మంచి కోపం అంటే ఒకటి మంచి పోయి అడగ కోపం వస్తుంది, చెట్టు కోపం వస్తుంది, మంచి పని చేస్తా ఉంటాడు. ఆయన కోపం వస్తుందని ఊరుకోట్లేదుగా, ఎవరైనా నాకేమైనా కానీ నాకు మంచి పని చేయాలనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, మంచి మంచి పర్సన్ మంచి చేస్తున్నాడు. అంటే రేపు రాబోయే ఎలక్షన్ లో హైదరాబాద్ ఎలక్షన్ వస్తున్నాయి అనుకోండి, కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటారా? బీఆర్ఎస్ బీజేపీ ఏదికి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది? బీజేపీ అనేది ఒకటి నా పార్టీ ఎంచేపీ ఏ ప్రభుత్వం కోరుకోవడమని చూస్తున్న పార్టీ అది బీజేపీ అనేది. మంచి ఉన్న పార్టీ కర్ణాటక అంతే, కర్ణాటక వాళ్ళని కూడా ఇది చేస్తున్నారు ఆయన సిద్ధరామయ్య అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ బీజేపీ అంటే ఒక ఎవరైనా బాగున్నారంటే వాళ్ళు కోరుకోవడం చూస్తూ ఉంటుంది. కాంగ్రెస్ మంచి అనుకున్నామండి, కాంగ్రెస్ రావాలనుకున్నాం. మీరు విజయవాడ అన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వస్తే ఇంకా అరాచకమే అండి ఆంధ్ర ఏపీలో. ఇప్పుడు బాగుంది అంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు ఉందంటారా? ఏం భవిష్యత్తు అంటే విషయం చెప్పండి, మంచిగా చెడ్డవాళ్ళు వస్తుంది, బాగానే ఉంది. ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఇదేం లేదు, బాగానే ఉంది అది విషయం. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు అంటే ఏం చేశారు? అరాచకాలు ఒకటి ఆయన ఒకటి అన్ని అరాచకాలు ఏంటి, అన్ని అరాచకాలు చేశారు ఒకటే ఒకటి. ఇంతవరకు ఆయన ఒక కంపెనీ తీసుకురాలేదు ఏపీకి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏది ఆయన ఇసుక ముందు అయింది, ముందుకి ఏమైనా ఒక అడ్డు మనం అడ్డుపడు కన్నా కానీ దానికి మనం బిల్లు పే చేస్తాం, లేకపోతే డీజిల్ పే చేస్తాం. డీజిల్ ఏది అటుపై ఎడిపోతే ఎవరికి తెలియదు, మరి ఒక మందు మీద కనపడతా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఏమైనా ఉందంటారా? మాకు జగన్మోహన్ ఆంధ్ర మంచివాడు ఎవడో అనుకోడండి భవిష్యత్ అని, అది ఆంధ్ర మంచివాడు ఎవడో అనుకో భవిష్యత్ ఉందని నాశనం చేశారు ఆంధ్ర ఏపీని అది విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన ఇంకా ఏం చేయాలని కోరుకున్నారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు చాలా బాగానే చేస్తున్నారు పరిపాలన, అది ఇంకా బాగా ఇంకా ధైర్యం ఇంకా ఏర్పడితే మంచి వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకం లేదుగా, బిల్డింగ్ ఎవరికి వ్యతిరేకం లేదు కదా. బీఆర్ఎస్ బీజేపీ మీద నమ్మకాలు పోయినాయండి, బీజేపీ అయితే ఆ పార్టీ బాగుందంటే ఇది చేస్తారు, అది ఒక్కొక్కరు చూస్తారు అది అది విషయం. బీజేపీ కాంగ్రెస్ పార్టీ బాగానే ఉందండి, అది ఇంకోటి సార్లే కానీ ఇంకోటి ఇది. మీ పేరేంటండి? నా పేరు రాములు అండి. రాములు గారు, ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆక్యుపై చేస్తున్న బిల్డింగ్లు అన్ని కొట్టేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది అంటారు? తీసేయాలి సార్, అది దాని వల్ల మొత్తం ప్రకృతి వైపరీత్యం చెంది మొత్తం వరదలన్నీ ఇళ్లకు వచ్చేసి మొత్తం హైదరాబాద్ అంతా ఆగం అవుతాం సార్. రాజధాని సార్, ఇది తెలంగాణలో ఏకైక రాజధాని మనది హైదరాబాద్ అనేది, పెద్ద పట్టణం సార్ ఇది. ఈ పట్టణాన్ని ఇట్లా ఆక్రమించి మొత్తం సర్వ నాశనం చేసింది సార్. మొత్తం భూస్వాములు ఎలా పేదలు ఇవ్వలేరు సార్, మొత్తం బడా భూస్వాములే ఉన్నారు సార్. వాళ్ళని ఖచ్చితంగా ఆక్యుపై చేసేయాలి, మొత్తం తొలగించాలి సార్. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక చెరువు ఆక్రమించుకుని ఏదన్నా కాలేజీ కట్టారండి, కాలేజీ కానీ స్కూల్ కానీ, అప్పుడు దాన్ని కూడా కూల్చేయమంటారా వదిలేయమంటారా దాన్ని? లేదు సార్, సమాజానికి పనికొచ్చేది ఏదైనా ఉంచాలి సార్, సమాజానికి పనికొచ్చేది అది ఏదైనా బట్టి ఉంచాలి. కాలేజీ లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పునర్పరిశీలన చేయాలి సార్, అది ఖచ్చితంగా చేసి దాన్ని అలా, నా ఒపీనియన్ మాత్రం దాన్ని అలాగనే ఉంచితే బాగుంటుంది సార్. కానీ ప్రైవేట్ గా ఎవరైతే ఆక్రమించుకున్నారో
వాళ్ళని మాత్రం ఉక్కు పాదం తోటి వాళ్ళని తీసేయాలి సార్. దీనివల్ల రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏమైనా వస్తుందంటారా? ఏం రాదు సార్, ఏం రాదు. ఇది మంచి మంచి ధైర్యం చేసింది సార్. అసలు చేయాలి, ఇది ఎప్పుడో చేయాలి సార్. ఇది తెలంగాణ వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం సర్వనాశనం సార్. హైదరాబాద్ అంతా మొత్తం దోపిడీలే సార్. మొత్తం టోటల్ గా ఆక్యుపై చేసుకున్నారు మొత్తం బడాబాబులే. దీంట్లో ఎవ్వడి పేదోడు ఇవ్వలేడు సార్. దీనివల్ల రేవంత్ రెడ్డికి ఏం కాదు సార్. దీనివల్ల రేవంత్ రెడ్డి రేటింగ్ బాగా పెరుగుతుంది సార్. ఇంకా ఇంకా మంచి పేరు రావడానికి అవకాశం. అవును సార్, బాగుంటది, మంచి పేరు వస్తుంది సార్. ఇప్పుడు హైదరాబాద్ లో మనకు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చారండి ఎవరో హైదరాబాద్ వాళ్ళు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం అంటారు? ఏం సార్, అట్లా ఏముండదు సార్. జనాలు కూడా బాగా ఆలోచన చేసింది సార్. బాగానే నెక్స్ట్ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి దీనివల్ల బాగా పుంజుకుంటాడు సార్, బాగా పుంజుకుంటాడు సార్. అప్పుడు తక్కువ వచ్చినంత మాత్రం ఇందులో ఇబ్బంది పడవలసిన లేదు. బయట అంటే రూరల్ లో ఎట్లయితే పుంజుకున్నాడో హైదరాబాద్ లో రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డికి మంచి రేటింగే ఉంటుంది సార్. అవును సార్. అంటే ఇక రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? రేవంత్ రెడ్డి దూకుడు ఇలాగే కొనసాగించాలి సార్. అంటే దూకుడు అంటే ఆయన ఏదో సొంతగా ఆయన కావాలని కాదు. వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, దాన్ని చక్కబెట్టడం కోసం దూకుడుగా ప్రయత్నం చేస్తున్నాడు సార్. కాబట్టి రేవంత్ రెడ్డి ఇలాగనే కొనసాగించాలి సార్. కొనసాగిస్తే తెలంగాణలో కొంచానికి కొంచెమైనా మనం న్యాయం చేయగలుగుతాం సార్. మీ పేరేంటండి? నా పేరు షేక్ అయ్యూబ్ హుస్సేన్. నేను గచ్చిబౌలిలో ఉంటాను. ప్లస్ ఇది చెరువులో అదే డిస్మెంటల్ నడుస్తుంది కదా, అదే బాగానే ఉంది ఫ్యూచర్ కోసం. ఎందుకంటే ఇది ఫ్లడ్స్ అన్ని వస్తాయి కదా, అదే రాదు. సో దానికోసం అదే గవర్నమెంట్ డిసిజన్ ఓకే ఉంది, కానీ కరెక్ట్ గా చేయాలి. మీన్స్ వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా అదే చేయాలి. అదే నా డౌట్ ఏంటంటే ఒకవేళ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఆక్రమించుకుని కట్టారు కూడా, చెరువులు ఆక్రమించుకుని, అవి కొట్టమంటారా వద్దంటారా, అవి కూల్చేయమంటారా లేదంటారా? వాళ్ళకి వేరే ప్లేస్ ఇవ్వాలి అట్లీస్ట్, వేరే ప్లేస్. ఎందుకంటే ఎఫ్టిఎల్ లెవెల్ పక్కా ఉండాలి అదే. దానికోసం ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిక్. డిఫరెంట్ లొకేషన్ హస్ టు బి గివెన్. డిఫరెంట్ లొకేషన్ హస్ టు బి గివెన్ టు దేమ్. అయితే రేవంత్ రెడ్డి గారికి దీని వల్ల బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉందా? చెడ్ నేమ్ బ్యాడ్ నేమ్ రాదు. పబ్లిక్ అన్ని ప్రేస్ చేస్తున్నారు, బాగుంది. అతను కూడుతున్నారు అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? అదే మంచి వర్క్ చేయాలి అంతే. అంటే మంచి అంటే ఏం ఏమి ఏం కావాలి ఇంకా? అదే పబ్లిక్ కోసం ఇది ఫ్లడ్స్ ది ప్లస్ అదే ముసారి వర్ది కూడా ఫ్యూచర్ ప్లాన్ బాగానే ఉంది. అది అయితే మనకి మన సిటీ మంచిగా ఉంటాయి. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ భవిష్యత్తు కేసీఆర్ పరిస్థితి ఏంటంటారు? అదే స్ట్రగల్ చేసి మళ్ళీ రావచ్చు. మళ్ళీ ఏమేమి మిస్టేక్ జరిగింది అదే చూడాలి వాళ్ళు. జాబ్స్ కోసం అది అన్ని చూసుకుని చేయవచ్చు. మీ పేరేంటండి? నా పేరు అభిరామ్. అభిరామ్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు అంటే చెరువులు ఆక్యుపై చేసిన బిల్డింగ్లు కొట్టేస్తున్నారు, దీనిపై మీకు ఏమనుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ చెరువులను ఆక్యుపై చేసి ఎఫ్టిఎల్ ల్యాండ్స్ లో ఈ బిల్డింగ్లు కానీ వెంచర్లు కానీ లేకపోతే విల్లాస్ కానీ ఏవైతే అంటే కట్టారో గత 10-15-20 సంవత్సరాల నుంచి, అంటే వీటి వల్ల మనం చూస్తున్నది ఏంటంటే మనం ఎంతసేపు ఇప్పుడు ఏదో హైదరాబాద్ వచ్చింది వీళ్ళేదో ఇవన్నీ బిల్డింగ్లు అక్రమ కట్టడాలు కూల్ చేస్తున్నారు లేకపోతే ఇది రాజకీయ కక్షతోనే అని అనుకుంటున్నాం. కానీ అది కాకుండా మనము ఈ మధ్య కాలంలో అంటే ఒక లాస్ట్ ఎప్పుడైతే గట్టి వర్షాలు కూడా అవసరం లేదు, నార్మల్ వర్షాలు వస్తే కూడా నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా అంటే మనం అంతా చెప్పలేదు, చిన్న విషయం కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ కానీ లేకపోతే ఈ చెరువులకు సంబంధించిన అంటే నీ ఆ పుట్టలు కానీ చెరువులు కానీ నాలాలు అంటే వీటన్నిటిలో అక్రమ కట్టడాలు కట్టడం వల్లనే జరిగిండొచ్చు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రాజకీయాలకు అతీతంగా కూడా అంటే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కాకుండా ఎవరైతే ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ లలో అక్రమ కట్టడాలు కట్టారో ఖచ్చితంగా ఇవన్నీ కూలగొట్టి, ఇది ఒకటేసారి కూలగొట్టడం కాకుండా ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇలా అసలు కట్టకుండా గవర్నమెంట్ అధికారులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ఇంతకుముందు పర్మిషన్స్ ఇచ్చి అంటారు కదా మనకు, సో వాళ్ళను కూడా నిందితులుగా చేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో మంది కొనుక్కుంటుంటారు లేకపోతే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ రెండోళ్ళు కానీ కొన్ని బిల్డింగ్లకు లేకపోతే వెంచర్లలోనూ ఫ్లాట్లలోనూ ఉండింటారు కదా. సో ఈ పర్మిషన్స్ ఇచ్చిన వీళ్ళందరినీ కూడా బాధ్యులుగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఆక్రమించుకున్న వాళ్ళ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి ఏం చేద్దాం అంటారు?
మనకు రీసెంట్ గా నేను నిన్ననే అనుకుంటాను రంగనాథ్ గారు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు అక్రమ కట్టడం అయితే రాంగ్, నో డౌట్ ఇట్ ఆల్. కాకపోతే స్కూల్స్ కానీ కాలేజెస్ ఉంటే విద్యార్థులు ఇమీడియట్ గా అంటే ఇమీడియట్ గా కూల్చేస్తే వాళ్ళు నష్టపోతారనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చి ఖచ్చితంగా కూలగొడతామన్నారు, కూలగొట్టాల్సిందే, నో డౌట్ ఇట్ ఆల్. అది దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఆయన చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉందంటారా? రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు అనకంటే కూడా, అంటే ఇది చెడ్డ పేరు ఎలా వస్తుంది అంటే ఇక్కడ చాలా మంది అంటే ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు బిల్డింగ్లు ఎవరైతే బాధితులు అనుకుంటున్నామో అంటే వాళ్ళ కట్టడాలు కూల్చోసిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళని కూడా, అంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళని కూలగొట్టట్లేదు, ఇంతసేపు ఆపోజిషన్ టిఆర్ఎస్ కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళని కూలగొడుతున్నాడు అంటున్నారు కదా, వాళ్ళకు అంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరికి ఎవరున్నా సరే వాళ్ళందరి కూలగొడితే అలాంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఏం లేనే లేదు. మరి దీనివల్ల కాంగ్రెస్ కి చెడ్డ పేరు వస్తుంటారా, మంచి పేరు రావడానికి అవకాశం ఉంటారు? వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా అక్రమ కట్టడం ఉంటే వాళ్ళది కూలగొడితే చెడ్డ పేరు ఏమి రాదు. ఓన్లీ వాళ్ళ పార్టీలది పక్కకెట్టేసి అంటే కాంగ్రెస్ కాకుండా మిగతా వాళ్ళది కూల్చోగొడితే ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. మరి ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకేం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి మీరు? రేవంత్ రెడ్డి గురించి అంటే ఇంకా అంటే ఈ హైదరాబాద్ అన్న బ్రాండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే మిగతా సంక్షేమ పథకాలు లేకపోతే ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో హైదరాబాద్ ఇంకా ముందుకు తీసుకు, హైదరాబాద్ అనే కాదు హైదరాబాద్ తో పుట్టిన తెలంగాణను ఇంకా ముందుకు తీసుకెళ్తున్న అవసరం ఉంది. అంటే ఇప్పుడు జస్ట్ ఒక మనకు దాదాపు ఒక 1 ఇయర్ కూడా కాలేదు, 7-8 మంత్స్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో అంటే ఇప్పుడే ఒక 5-10 సంవత్సరాలు కాదు, ఒక 20-30-40 ఇయర్స్ తర్వాత మనం ఎలా ఉండబోతాము, ఏంటి ఎలాంటి అవసరాలు ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు దృష్టి సారించి ముందరికెళ్తే బాగుంటుంది. మొన్న హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి హైదరాబాద్ మొత్తం అంతా, కార్పొరేషన్ మొత్తం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకి అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బీజేపీ ఏదికి గెలవడానికి అవకాశం ఉందంటారు మీరు? అంటే ఒక ట్రిక్కీ సిచ్యువేషన్, హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలకు మాత్రం బీఆర్ఎస్ కి ఇచ్చారు, మిగతా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చూస్తే బీజేపీ వీళ్ళకు ధీటుగా 44+ సీట్లు గెలిచారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే టిఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు 150 నుంచి 200 జిహెచ్ఎంసీ వార్డులు ఇంక్రీజ్ చేస్తామని చెప్పి మనకు న్యూస్ చూస్తున్నాము. సో అంటే హైదరాబాద్ చుట్టుపరిధిలో కూడా మనకు ఎన్నో మున్సిపాలిటీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు జిహెచ్ఎంసీ పరిధిలో రాబోతున్నాయి. కాబట్టి అంటే కొత్త ఒక రూపురేఖలు రాబోతాయి జిహెచ్ఎంసీకి. ఇంతకుముందు 150 నుంచి 200 మూవ్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఇంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్స్ లలో తెలంగాణలో 50-50, 8+8 బీజేపీ అండ్ కాంగ్రెస్ విన్ అయింది కదా, అలాంటి పరిస్థితే జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యలో ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ కేసీఆర్ పరిస్థితి ఎలా ఉండబోతున్నారు? కేసీఆర్ పరిస్థితి అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది సార్. అప్పుడు 4 సంవత్సరాలలోపు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జనాల అంచనాలకు అందుకొని ముందరికెళ్తే అవకాశాలు ఉంటాయి, లేదు అంటే అప్పుడున్న పరిస్థితులలో ఎలా ఉంటుందో అనేది దిస్ ఇస్ వెరీ ఎర్లీ టు కామెంట్ ఆన్ ద బీఆర్ఎస్ నౌ. ఈ పర్సన్ గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ పాస్ మార్కులు ఇచ్చండి, అంటే ఇంకా డిస్టింక్షన్ అని చెప్పండి నేను, పాస్ మార్కులకైతే ఓకే. ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ పర్స్పెక్టివ్ లో? నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, ఈ మధ్యలో 35,000 జాబ్ పోస్టులు ఇచ్చారని చెప్పారు. అంటే అది కాకుండా ఎందుకంటే మనకు కొన్ని 100,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో అంటే ప్రైవేట్ సెక్టర్ లో కూడా వీళ్ళు సరైన అవకాశాలు ఇచ్చి ఇంకా ముందరికి తీసుకెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారమ్మా, అంటే ఏంటంటే ఏదైతే చెరువులు అన్ని కబ్జా చేసినవన్నీ కూడా కొట్టేస్తున్నారు వెనకాల నాగార్జున గారిది, నీకేమనిపిస్తుంది? మేబీ ఒకవేళ అది కనుక గవర్నమెంట్ ప్రాపర్టీ సంథింగ్ కైండ్ ఆఫ్ చెరువు అయితే మంచిదే కదా, ఒకవేళ ఆయనది కావాలని కొట్టేస్తే తప్పు, కానీ చెరువు ఆక్యుపై చేసినప్పుడు తీసేయటం ఇస్ కరెక్ట్. అంటే రాజకీయ నాయకులు అంతా కూడా కొట్టేశారు కరెక్టే, ఒకవేళ ఆ చెరువులు ఆక్యుపై చేసిన దాంట్లో కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకో, అవి కూల్చేయాలా వద్దా? మేబీ రివ్యూయింగ్ ఆన్ దెమ్ ఇస్ పర్ఫెక్ట్, అంటే ఇంకోసారి వాటి గురించి ఆలోచించడం మంచిది అంటున్నా. కాలేజీ ఉన్నా సరే నీకు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది, అంటే నీ ఉద్దేశం ప్రకారం కూల్చమంటావా వద్దంటావా? కాలేజీలు ఉంటే కాలేజెస్ స్కూల్స్ సంథింగ్ అట్లాంటివి అయితే కూల్చకపోవటం మంచిది. ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకా ఏం చేయాలని కోరుకున్నావు? మేబీ వాట్ హి ఇస్ డూయింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, మరి ఆయనకి ఏమైనా బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉంది? ఇలా కూల్చేస్తున్నారు కదా, బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉందా? నో. మీ పేరు ఏంటండి? నా పేరు వెంకటేష్. వెంకటేష్, మీరు హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు? వరంగల్. వరంగల్,
అయితే ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారండి, అంటే చెరువులు ఆక్రమించినందుకు బిల్డింగ్లు కొట్టేస్తున్నారు, మీకేమనిపిస్తుంది? ఇది బిల్డింగ్స్ అంటే ఉన్న అధికారి నాయకులు అనుకున్నంత సంపాదించుకొని బిల్డింగ్లు కట్టేది, కట్టి ఇవాళ వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా అయిపోయింది, మామూలు ప్రజలు బ్రతకకుండా అయిపోయింది. అదే వాళ్ళు ఆ ప్లేసులు ఆక్రమించకపోతే కొంతమంది జనానికి వచ్చు కదా, అది చాలా తప్పు కదా. మరి నేను ప్రజాసేవ చేస్తాను అంటాను రాజకీయ నాయకులు, నీకు అనుకున్నంత ఆక్రమించిన తర్వాత వేరేటోరికి చూస్తాను, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు అవి ఏవైతే ఆక్యుపై చేస్తున్నారో దాంట్లో కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి కూల్చమంటారా వద్దంటారా? ఇమీడియట్లీ కూల్చేయాలండి, వాళ్ళు అనుకున్నంత ప్లేస్ ఆక్రమించారు, మరి మామూలు ప్రజలు ఎక్కడ పోవాలి? జీవనాధారం బయట రోడ్ల మీద బతికేటట్లు చాలా మంది ఉన్నారు. అంటే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉంటే ఇంకా తీసేయాలండి, వాళ్ళు అన్ని విధాలుగా ఉండే ఆ కాలేజీ కట్టిండు, లేని పరిస్థితిలో కట్టలే కదా. బయట అంగబలం ఉన్నది, అష్టబలం ఉన్నది, జనబలం ఉన్నది, ధనబలం ఉన్నది, వాళ్ళు కట్టేది చాలదా వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు దీని వల్ల చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉందంటారా? జనాలు ఒకటి మంచి అనుకుంటారు, ఒకటి చెడ్డు అనుకుంటారు, ఏదో ఒకటి చేస్తేనే కదా పబ్లిసిటీ అయ్యేది కూడా. ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ అంతా కూడా బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందండి, ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వస్తే ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే దాదాపుగా మళ్ళీ అధికార పార్టీకే ఎవరైనా ప్రాధాన్యత ఇస్తారు, వేరే పార్టీకి ఎవరు ఇవ్వలేరు. ఇస్తే వాడు ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ, మళ్ళీ అధికార పార్టీకి వెళ్ళిపోదామనే ఏముంటుంది అందులో. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇంకా ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ప్రజలలోకి వెళ్ళాలి, మొన్న ఏదో వారం రోజులు ప్రోగ్రామ్ పెట్టాడు, అది కరెక్ట్ తెలుసుకొని ఈ న్యూస్ డైరెక్ట్ ఆయన వినాలి, జనాల దగ్గర న్యూస్ వాళ్ళ నాయకులు చెప్పింది వినొద్దు, ప్రజానాడి వినండి, అప్పుడు మీరు ఫాలో కావండి, సమస్యలు సాల్వ్ అవుతాయి. మీ నాయకులు చెప్పిన మాటలు విని అక్కడేదో కూర్చొని దాని మీద తీర్మానం చేసి ప్రజలలోకి పంపితే కాదు.